అందులో నోటీసుల ద్వారా ఈ వ్యవహారం మళ్ళీ గుట్టు రట్టయింది, అడ్డంగా దొరికినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నిధులను కొల్లగొట్టడంలో పాత్రధారులు వ్యవహరించినటువంటి యోగేష్ గుప్తా, మనోజ్ పార్థసాని, పెండియాల శ్రీనివాసులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చినటువంటి వాళ్ళు ముగ్గురు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు, ఒకరు పెండియాల శ్రీనివాస్ అమెరికా పరారైనట్టు, అదేవిధంగా ఎవరైతే మనోజ్ పార్థసాని దుబాయ్ పరారైనట్టు తెలుస్తుంది. వాస్తవానికి అయితే వీళ్ళకి సోమవారం విచారణకు రావాలని అదైతే ఇప్పుడు చంద్రబాబుకి పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి ఆ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కోరుతారా, లేకపోతే ఇప్పుడు ఏ విధంగా చంద్రబాబు స్పందిస్తారు అక్కడ సిచ్యువేషన్ అన్నది ప్రస్తుత పరిస్థితికి మనకి స్పష్టత రావాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే చంద్రబాబుని ఖచ్చితంగా అమరావతి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ చేశారని మనం చెప్పొచ్చు. 240 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణాల్లో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఒకటి. ప్రధానంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక బోగస్ కంపెనీలు ఒప్పందాల దగ్గర నుండి మొత్తం అన్నిటినీ కూడా బోగస్ కంపెనీలను సృష్టించి చేసినట్టు పరిస్థితి. సో డిఐజి రఘురామరెడ్డి నేతృత్వంలో చంద్రబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబుని విజయవాడ తరలించేటువంటి అవకాశం ఉంది. సో ప్రధానంగా డిఐజి రఘురామరెడ్డి విచారణ నేతృత్వంలో జరుగుతున్న విచారణ రెండు అంశాలకు సంబంధించి, ఇటు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, అటు మరొక వైపు అమరావతిలో అక్రమాలకు సంబంధించినటువంటి కుంభకోణం, రెండు కేసుల్లో కూడా డిఐజి రఘురామరెడ్డి నేతృత్వంలో విచారణ జరుగుతుంది. సో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి చాలా స్పష్టంగా స్కిల్ డెవలప్మెంట్ లో పెద్ద ఎత్తున నిధులను చాలా నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాల్సినటువంటి పేరుతో నిరుద్యోగుల జీవితాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడడం అన్నది ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి అన్ని రకాల ఆధారాలు ఇప్పటికే సిట్టు దీనికి సంబంధించి సేకరించింది. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆధారాలన్నీ కూడా సిట్ దగ్గర, ముఖ్యంగా ఏదైతే సిఐడి విచారణ జరుగుతుంది ఈ కేసుకి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో 2015లో జరిగినటువంటి ఈ కేసుకి సంబంధించి అనేకమైన డెవలప్మెంట్స్ ఇప్పటికే జరిగినటువంటి పరిస్థితి ఉంది. గతంలో అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి జరిగినటువంటి పరిస్థితి. సో చంద్రబాబు 2014 జూన్లో అధికారం చేపట్టినటువంటి 2 నెలలకే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది ఊపిరి పోసుకుంది. ఇందుకోసం తనకు కావాల్సినటువంటి మనుషుల్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో తీసుకొచ్చి పెట్టారు. ప్రభుత్వంలో ఒక పూర్తి స్థాయి చర్చ జరగకుండా, ఎలాంటి ఏ ప్రతిపాదన వచ్చినప్పుడు ఏదైనా అప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వంలో పూర్తి స్థాయి చర్చ జరగాలి, కానీ అటువంటిది ఎక్కడ చర్చ జరగలేదు. ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి, అలాంటి ఆలోచనలు కూడా ఏమీ లేకుండానే దీన్ని ఒక ఉద్దేశపూర్వకంగా మొదటి నుండి దీనికి సంబంధించినటువంటి కుంభకోణాన్ని రూపొందించినటువంటి పరిస్థితి. సో 3000 కోట్ల రూపాయల ప్రైవేట్ సంస్థ అయినటువంటి సిమెంట్ సంస్థ ప్రభుత్వానికి ఇస్తుందని చెప్పి ప్రచారం చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఓ ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వంలో తీసుకొచ్చి 3000 కోట్లు ఉత్తినే పెడుతుంది, ఎటువంటి లాభార్జన లేకుండా అనేది ఒక ప్రచారం చేశారు. సో దాన్ని ఆధారంగా చేసుకుని అది పోల్చి తెరపైన చూపించి పెద్ద ఎత్తున ఈ కుంభకోణానికి పూనుకున్నటువంటి పరిస్థితి. సో అంతేకాకుండా ఈ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి కానీ ఆ పై స్థాయి కానీ అన్నింటినీ టోటల్ గా ఓవర్లుక్ చేశారు. అప్పట్లోనే ఏకంగా స్పెషల్ ఐటమ్ గా క్యాబినెట్ లోకి ఈ అంశానికి సంబంధించిన ఫైల్ తీసుకొచ్చారు. క్యాబినెట్ లోకి రావడం వెంటనే ఓకే చెప్పడం, ఆ తర్వాత జియో విడుదల చేయడం, అన్ని ఆగమేఘాల మీద జరిగినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా నియామకాలు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించినటువంటి పరిస్థితి అప్పట్లో. సో రూల్స్ అన్నింటినీ కూడా వైలేట్ చేశారు, ప్రొసీజర్స్ ను వైలేట్ చేశారు, ఆల్రెడీ ఉన్నటువంటి సిస్టమ్ మొత్తాన్ని కూడా వైలేట్ చేసి ఈ కుంభకోణం సందర్భంగా వ్యవహరించిన పరిస్థితి. సో ఇంకా ముఖ్యంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది వెలికి తీసినటువంటిది అంటే కూడా, అంతకంటే చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే దీన్ని ఖచ్చితంగా ఒక సూచనప్రాయంగా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకంటే దీనికి సంబంధించి అప్పట్లోనే జిఎస్టీ ఎగవేసినటువంటి నేపథ్యంలో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వంలో
ఉన్నప్పుడే దీనికి సంబంధించి జిఎస్టి నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు హయాంలో ఆ స్కిల్ డెవలప్మెంట్ లో జరుగుతున్నటువంటి అవినీతిని జిఎస్టి అధికారులు గుర్తించినా సరే అప్పట్లో దీనిపైన ఎటువంటి చర్చ జరగకుండానే పూర్తి స్థాయిలో ఇది చేస్తారు. అదేవిధంగా ఒప్పందాలు ఏ విధంగా చేసుకున్నారు అంశానికి సంబంధించి చాలా దీనికి సంబంధించినటువంటి ఫైల్ని కానీ ఆ ఒప్పందం డీటెయిల్స్ కానీ అన్నిటిని కూడా మాయం చేసినటువంటి పరిస్థితి దీన్ని కూడా గుర్తించారు. సో ఈ ఇందులో దాదాపుగా ఈ స్కామ్ లో చంద్రబాబు ఆ ముద్దాయి అవుతారని అదే గతంలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తూ వచ్చింది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు ఏవైతే సిమెంట్ సంస్థ అధికారులకు జరిగినటువంటి విచారణలో కూడా చాలా స్పష్టంగా అధికారులు కూడా అంగీకరించారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోకి ఎంఓకు ఎలాంటి సంబంధం లేదని సిమెంట్ సంస్థ కూడా స్పష్టంగా చెప్పింది. 164 కింద మేజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చాలా స్పష్టంగా ఇదే అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి. సో 370 కోట్లకు సంబంధించినటువంటి ఆ డబ్బులు ఇచ్చినట్టు ఆ సంస్థ ఆ డబ్బులు ఏవి తమకు రాలేదని ఎవరైతే సిమెంట్ సంస్థ ఉందో సిమెంట్ సంస్థ వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితి. దీంతోనే ఈ సెల్ కంపెనీల ద్వారా ఏ విధంగా సెల్ కంపెనీ సృష్టించి ఆ నిధుల్లో దారి మళ్లించి మనీ లాండరింగ్ పాల్పడ్డారనే అంశాన్ని అయితే గుర్తించినట్టు పరిస్థితి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏసీపీకి రాతపూర్వకంగా 2018లోనే ఫిర్యాదు చేశారు. 2018 జూన్ లో అంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విజిల్ బ్లోయర్ ఈ స్కామ్ గురించి ఏసీబీ ఫిర్యాదు చేసి అయినప్పటికీ కూడా ఏసీబీ విచారణ మొదలుపెట్టి ఆ తర్వాత మొదలుపెట్టింది. ఇంతలోనే వాళ్ళకు వచ్చినటువంటి ఆధారాలు ఆదేశాల మేరకుండా ఒత్తిళ్ల మేరకు ఏసీబీ ఆ ఫైల్ ను కూడా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ స్కామ్ కు సంబంధించి చాలా స్పష్టంగా అనేక కీలకమైన మలుపులు చోటు చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు హయాంలో జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించి ఈ రోజు చంద్రబాబు ఈ ఉదయం ప్రస్తుతం నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ డిఐజీ కొల్లి రఘురామరెడ్డి నేతృత్వంలో చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత ఆ వైద్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కూడా వైద్యుల బృందాన్ని కూడా ఇప్పటికే తీసుకెళ్ళిన పరిస్థితి. సో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఏ వన్ గా ఉన్నటువంటి వ్యక్తి అనేక దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు పైగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి సిట్ అదేవిధంగా సిఐడి విచారణ జరుపుతూ వచ్చాయి. సో విచారణ జరిపిన తర్వాత ఈ కేసులో అటు సిఐడి 8 మందిని గతంలోనే అరెస్ట్ చేసింది. మరొక వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుకి సంబంధించి జరిగినటువంటి మనీ లాండరింగ్ వ్యవహారంలో 4 అరెస్ట్ చేసింది. సిఐడికి సంబంధించినంత వరకు ఇప్పుడు మొన్న 3 నోటీసులు ఇచ్చింది. తాజాగా ఇప్పుడు A1 ఈ కేసులో ఈ కుంభకోణంలో A1 గా ఉన్నటువంటి చంద్రబాబుకి ఇప్పుడు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. రాత్రి నుండి కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గర నిన్న చంద్రబాబు పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో నంద్యాలలో నిన్న రాత్రి బస్ చేశారు. సో నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్ వాస్తవానికి దీనికి సంబంధించి ఈ కేసులో 2-3 కిందట కూడా చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారని ఒక వ్యాఖ్య కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఆ వ్యాఖ్య చేసిన తర్వాత తనపైన ఎలాంటి ఆధారాలు లేవు, నేను ఎక్కడ టెక్నికల్ గా ఎవిడెన్స్ లేకుండా నేను ఇన్ని రోజుల నుండి ఉన్నానని చెప్పేసి చంద్రబాబు వ్యాఖ్యానించినటువంటి నేపథ్యం ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కుంభకోణంలో A1 గా ఉన్నటువంటి చంద్రబాబుని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా 241 కోట్ల రూపాయల అవినీతి కేసు ఇది. ఈ కేసులో చంద్రబాబుని ఇప్పుడు అరెస్ట్ చేసిన పరిస్థితి. సో అక్కడ చంద్రబాబు బస చేసేటువంటి ప్రాంతంలో పోలీసు శాంతి భద్రతను అదుపు చేసేందుకు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి. పోలీసులు మోహరించి ముందస్తుగానే జిల్లా ఎస్పీ గాని ఇతర డిఐజీ అధికారులంతా కూడా నంద్యాల పరిసర ప్రాంతాల్లో రాకపోకలు నియంత్రించడం, ముఖ్యంగా సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా